హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. నేను మీ మమతని ఈరోజు మీ ముందుకి టొమాటో బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. బజ్జీ అంటే ఈవినింగ్ మనం చేసుకునే మిర్చి బజ్జీ లాంటిది కాదండి. ఇది ఇడ్లీల్లోకి అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఇడ్లీల్లోకి కారం, కొబ్బరి చట్నీ, పొడి, సాంబార్ కాంబినేషన్తో మాత్రమే తింటాం కదా, ఒక్కసారి ఈ బజ్జీని చేసి ఇడ్లీలతో రుచి చూడండి, చాలా బాగుంటుంది. ఇక టొమాటోలోని పోషక విలువలు తెలుసుకుందామా. ఎంతో అందంగా ఎర్రగా చూడడానికి ముద్దొచ్చే ఈ టొమాటోలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇందులో లైకోపిన్ అనే పదార్థం ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో బీటో క్యారటిన్ అండ్ లూటీన్ ఉండడం వలన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. టొమాటోని తరచూ తీసుకోవడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. టొమాటో జ్యూస్ రోజు తీసుకోవడం వలన స్కిన్ గ్లోయింగ్ ఇస్తుంది. అలాగే విటమిన్ ఏ కూడా ఉండడం వలన హెయిర్ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. బజ్జీకి కావలసిన పదార్థములు టొమాటోస్ నేను ఒక 5 తీసుకున్నాను. నాటు టొమాటోసే తీసుకున్నాను. నాటు టొమాటోస్ కానీ తీసుకున్నామంటే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి మనము చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాటు దొరకకపోతే హైబ్రిడ్ తీసుకోండి. హైబ్రిడ్ తీసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను నాటువి తీసుకుంటున్నాను కాబట్టి నేను చింతపండు వేసుకోవటం లేదు. ఆవాలు 1/2 టేబుల్ స్పూను, జీరా 1 టేబుల్ స్పూను, ఇంగువ కంపల్సరీ 1-2 చిటికెలు, పచ్చిమిర్చి నేను 1-5 తీసుకున్నాను, ఆనియన్స్ మీడియం సైజువి 2, గార్లిక్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూను, నూనె సరిపడా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా బాండలు పెట్టండి, దాంట్లో తగినంత ఆయిల్ పోయండి. ఆ తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీరా, దాని తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు, వేసి కొంతసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ మిర్చి వేసిన తర్వాత కొద్దిసేపు వేగనిచ్చి తర్వాత వెల్లుల్లి వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాం, 1 మినిట్ ఫ్రై చేసుకుంటాను. వెల్లుల్లి ఉప్పు వేసేసి 1 మినిట్ వేగనిచ్చిన తర్వాత పసుపు ప్లస్ టొమాటోస్ వేసేసుకుంటాము. వాటర్ ఏం యాడ్ చేయబడలేదు, ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ తోటే టొమాటోలో ఉండే జ్యూస్ తోటే కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ వేసేసి మూత పెట్టేసుకోండి. టొమాటోస్ వేసిన తర్వాత 1-7 మినిట్స్ అలాగే టొమాటోస్లో వాటర్ పోయకుండా చూశారు కదా, వాటర్ ఎక్కువే ఉంది. నేను ఏం చేశానంటే ప్లేట్లో పైన కొంచెం వాటర్ పోసి మూత పెట్టేశాను. ఇలా చేస్తే కింద అడుగు కూడా అంటదన్నమాట. అలాగే వాటరు ఆ టొమాటో వాటర్ అలాగే ఉండిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో ఇంగువ కూడా వేసేసి ముద్దకంతో ఇలాగా వెనిపేసుకోండి. వెనిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను ఇడ్లీని కూడా పెట్టేసుకున్నాను.
ఇడ్లీలోకి ఇది సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీన్ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు గాని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ జై హింద్